మీ పిల్లల చదువుల కోసమో, ఇల్లు కొనుక్కోవడానికో, కారు సైకిల్ మోటార్ లోన్ తీసుకుంటేనో, ఏదైనా బ్యాంకుల్లో అప్పు తెచ్చుకుంటే, మీరిచ్చిన చెక్కులు సరైన సమయంలో మీకు జీతాలు రాకపోతే చెక్కులు బౌన్స్ అయిపోయి మీ సిబిల్ స్కోర్ ఖరాబ్ అయిపోయి బ్యాంకులు కూడా నమ్మని పరిస్థితులు ఇవాళ వచ్చినాయి, దాపురించినాయి గత 10 సంవత్సరాలలో. అందుకే నేను ఆలోచన చేసిన మొట్టమొదట ప్రభుత్వం ఒక యజమాని, ఆ యజమాని పరిధిలో పనిచేసే దాదాపుగా 5 లక్షల మంది ఉద్యోగులకు తమ యజమాని మీద విశ్వాసం ఉండాలి, తమ యజమాని మీద నమ్మకం ఉండాలి. ఆ నమ్మకం ఏంది అంటే, మా యజమాని నాకు భద్రత కల్పిస్తాడు, మా యజమాని నాకు మొదటి తారీఖు నాడు జీతం వస్తాడు, మా యజమాని నాకు కష్టం వస్తే నేను చెప్పుకుంటే చెప్పడానికి అవకాశం ఇస్తాడు, మా యజమాని నన్ను కలుస్తాడు, నా బాధ వింటాడు అన్న విశ్వాసం యజమాని మీద ఉన్నప్పుడు ఆ ఉద్యోగి తప్పకుండా ఒళ్ళు దాచుకోకుండా పనిచేస్తాడు, యజమాని అభ్యున్నతి కోసం పాటుపడతాడు. కానీ విచిత్రం, ఉమ్మడి రాష్ట్రానికంటే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఉద్యోగుల యొక్క పరిస్థితులు దిగజారినాయి. ఇది వాస్తవం, ఇది నిజం, కఠోరమైన మనం ఈరోజు మాట్లాడుకోవాల్సిన పరిస్థితి. అందుకే ఈరోజు వేదిక మీద నర్సిరెడ్డి గారు, రఘువత్తం రెడ్డి గారు, మీ ఎమ్మెల్సీలుండ్రు 10 సార్లు ఈ 6 నెలల్లో 10 సార్ల కంటే ఎక్కువనే నా దగ్గరికి సమస్యల మీద వచ్చిండ్రు. ఏవిఎన్ రెడ్డి గారు ఉన్నారు, మీ ఉద్యోగ ఎమ్మెల్సీలు, టీచర్ కమ్యూనిటీ నుంచి వచ్చిన ఎమ్మెల్సీలు ఏ సమస్యలు తీసుకొచ్చినా అక్కడికక్కడ అధికారులను పిలిచి మాట్లాడిన. భిన్న అభిప్రాయాలు ఉండొచ్చు, రాజకీయంగా మా ఆలోచనలు వేరుండొచ్చు, కానీ వాళ్ళు తీసుకొచ్చిన రిప్రజెంటేషన్ మీలాంటి వేలాది మంది ఉపాధ్యాయుల సమస్యలు కాబట్టి వాళ్ళతో కూర్చోబెట్టి మాట్లాడినాం, వాటిని పరిష్కరించాలన్న ప్రయత్నం చేసినాం. మా హర్షవర్ధన్ ఎప్పుడు కలిసినా ఏదో ఒకటి, 317 జీవో కావచ్చు, ఉద్యోగ బదిలీలు కావచ్చు, మీ జీత భత్యాల సమస్యలు కావచ్చు, ఏదో ఒక సమస్య కోసం ఎప్పుడు వస్తూనే ఉంటాడు, అడుగుతూనే ఉంటాడు. అందుకే మీ అందరినీ కలుసుకోలేకపోయినా మీ ప్రతినిధులను కలిసి మీ ప్రతినిధులు చెప్పే సమస్యల్ని విని, భాషా పండిట్లకు దాదాపుగా 20 సంవత్సరాల నుంచి ప్రమోషన్లు లేవు, మిగతా వాళ్ళకు కూడా 10 నుంచి 15 ఏళ్ళ నుంచి ప్రమోషన్లు లేవు. పెద్దలు కోదండరామ్ గారు చెప్పినట్టు, మా జీవిత కాలంలో ఒక్క ప్రమోషన్ అయినా చూస్తామా, చూడకుంటేనే రిటైర్ అయిపోతామని ఆవేదన చెందుతున్నారని దృష్టికి తెచ్చింది. బదిలీల విషయం మీకు తెలుసు, టీచర్లను ముట్టుకోవాలంటే ఎవరైనా భయపడతారు. తేనెటీగల గురించి మీకు తెలుసు కదా, తేనెటీగలు ఎవరి జోలికి పోవు, వాటంతట అవి ఉంటాయి, కానీ వాటి మీద ఎవరైనా రాయేస్తే ఏం జరుగుతుందో మీకు అందరికీ తెలుసు. అట్లనే టీచర్లు కూడా వాళ్ళ పాటికి వాళ్ళు జాగ్రత్తగా ఉంటారు, వాళ్ళని ఎవరైనా గులకరాయితో కొడితే వాళ్ళందరూ తేనెటీగలుగా వయువుకు మూకుమ్మడిగా ఏక దాటిన ఎవరి పనైనా చేస్తారని నేను సంపూర్ణంగా నమ్ముతా. నన్ను చాలామంది భయపెట్టిండ్రు టీచర్ల ప్రమోషన్ల విషయం ప్రస్తావించినప్పుడు, సార్ ఎవరి జోలికైనా పోవచ్చు కానీ టీచర్ల జోలికి పోకు సార్ అని. అంటే నేను అన్న బదిలీల విషయం అప్పుడు కూడా అదే మాట చెప్పిండ్రు. నేను ఒకే ఒక మాట చెప్పిన, మనకు స్వార్థం ఉంటేనో, మనకు వాళ్ళకి అన్యాయం చేయాలన్న ఆలోచన ఉంటేనో, వాళ్ళని నమ్మించి మోసం చేసేది ఉంటేనో వాళ్ళతో సమస్య వస్తుంది. 20 ఏళ్ళ నుంచి అపరిష్కృతంగా ఉన్న సమస్యల్ని, ప్రమోషన్లను ఇవ్వాలి, వాళ్ళ సమస్యల్ని పరిష్కరించాలి. ఏవైనా సమస్యల పరిష్కారంలో చిన్న చిన్న కొత్త సమస్యలు వస్తే ఈ ప్రభుత్వం సావధానంగా వింటుంది, ఈ ప్రభుత్వం ఆ సమస్యలను కూడా పరిష్కరిస్తుంది. నా చిత్తశుద్ధిలో, నా ప్రయత్నంలో లోపం లేనప్పుడు తప్పకుండా టీచర్లు అర్థం చేసుకుంటారు, ఆ టీచర్లు సహకరిస్తారని చెప్పిన మా అధికారులను అందరినీ, బుర్రా వెంకటేశ్వరం గారిని, దేవసేన గారిని, మిగతా అధికారులందరినీ పిలిచి చెప్పిన, మీరు అందుబాటులో ఉండండి, ఎవరు వచ్చినా మాట్లాడండి, మనం ఏ మంచి లక్ష్యం కోసమో,
వాళ్ళ కోసమే చేస్తున్న ప్రయత్నాన్ని వాళ్ళకి వివరించండి అని చెప్పిన ఆ ప్రయత్నం విజయవంతమైంది. ఇవాళ దాదాపుగా 24,000 మంది టీచర్లకు, అదేవిధంగా గురుకులాలతో మొదలు పెడితే 30,000 మంది టీచర్లకు పైగా ఈరోజు ప్రమోషన్లు ఇచ్చినాం. 35,000 మందికి పైగా బదిలీలు చేసినాం. అందుకే ధైర్యంగా ఈరోజు వేలాది మంది టీచర్ల మధ్యలో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎల్పి స్టేడియంలో మీ కుటుంబ సభ్యుడిగా మీ దగ్గరకు వచ్చి నిలబడి ప్రతి నెల మొదటి తారీఖు నాడు మీకు మీ జీతం మీ ఖాతాలో పడే బాధ్యత నాది, ఈ ప్రభుత్వం మీకు అండగా ఉంటుందని చెప్పడానికే ఇక్కడికి రావడం జరిగింది.